నేను సిద్ధం. నేను సిద్ధం అంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో, గాంధీగిరి పద్ధతుల్లో, రాజ్యాంగ బద్ధమైనటువంటి పద్ధతుల్లో, న్యాయస్థానాల ద్వారా, గాంధీగిరి ప్రజా ఉద్యమాల ద్వారా ఆ యొక్క వేధింపుల్ని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి నిలబడక తప్పదు. నూటికి నూరు నాకేం కేసులు కొత్త కాదు. విఆర్ కళాశాల చదువుకునే రోజుల దగ్గర నుంచి ఇప్పుడు దాకా నాకు కేసులు కొత్తగా విద్యార్థి దశ నుండి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఏదైతే కరెంటు ఛార్జీల తగ్గింపు కోసం ఆందోళన చేస్తే బషీర్బాగ్లో ఆ యొక్క సంఘటన జరిగిందో దానికి కూడా వ్యతిరేకంగా జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తులమే 27 రోజులు జైల్లో ఉన్న వ్యక్తులని రాజశేఖర రెడ్డి గారికి మద్దతుగా ఆ రోజే జైలుకి కూడా పోయాం. అక్కడ అనేక సార్లు జైళ్లు చూసి ఉన్నాం, పోలీసు లాకపోలు చూసి ఉన్నాం. అలాంటి వాటికి భయపడే కన్నమూరు రఘురామకృష్ణన్ రాజు కన్నా కూడా నన్ను పదింతలు ఎక్కువగా టార్చర్ పెడతారు అని చెప్పేసి అంటుంటే దాని దేనికి సంకేతం? భయపడుతున్నట్ట లేకపోతే భయపడుతున్నట్టు కాదు, పెడుతారని ప్రజలకు తెలియజేయటం. ప్రజలు అడిగితే, విలేకరులు అడిగితే చెప్పిన సమాధానం అది. వేధింపులు తప్పవు అంటే రఘురామకృష్ణరాజుకి ఎంత వచ్చే వేధింపులు అంత పదింతలు వస్తాయా? దాంట్లో నాకే అనుమానం లేదు. అంత అమాయకుడిని కాదు, బట్ వేధింపులు వచ్చినా ఒక నిర్ణయం తీసుకున్నాం, వద్దు అనుకున్నాం. అనుమానించిన చోట ఉండాల్సిన అవసరం లేదు, అవమానాలు పడే చోట ఉండాల్సిన అవసరం లేదు. నా తలరాత ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతుంది. దేవుడి దయ, రోరల ప్రజల దయ, కార్యకర్తల నాయకుల కష్టం ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతుంది. దూరంగా జరిగా, నీతిగా వచ్చా, నిజాయితీగా వచ్చా, నిక్కచ్చిగా వచ్చా, అధికార పక్షంలో నుంచి ప్రతిపక్షం వైపు జరిగా ఆ తేడా గమనించారు. ప్రభాకర్ రెడ్డి నువ్వా నేనా తేల్చుకుందాం రా అని అనటం వెనకాల ఉన్న కారణం ఏంటంటే వారు నువ్వా నేనా తేల్చుకుందాం అనలా. 3 నిమిషాల్లో 3 రకాలుగా చెప్పారు. నేనే పోటీ చేస్తుండా రా తెలుసుకుందాం అన్నాడు. వెంటనే ఉండి 5 ఏళ్లకోసారి నిర్ణయం తీసుకుంటా, అది నా ఇష్టం, మధ్యలో పార్టీలోంచి బాను, 5 ఏళ్లకోసారి నిర్ణయం తీసుకుంటానని మరోసారి చెప్పారు. ఇంకోసారి ఈయన ఏమన్నా నాకు బాసా, ఈయన సమాధానం చెప్పాలన్నాను. నేను అడిగింది సూటిగా ఏమిటి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఒక మాట నేను మాట్లాడా. వారు నా గురించి, వారు మంత్రి గారు మాట్లాడిన తర్వాత నేనేం చెప్పానంటే, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి, అయ్యా పాత రోజుల్లో ఒక కథ ఉంది, ఒక పెళ్లి కుమారుడు నిశ్చార్థం చేసుకున్నాడు అమ్మాయితోటే, అవతల పెళ్లిపేటల మీద కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత సగం పెళ్లి కార్యక్రమం పూర్తయింది. ఆ యొక్క పంతులు గారు తాళిబొట్టు మాంగల్య తంతున అంటూ ఆ యొక్క తాళిబొట్టు పెళ్లికుడికి అందించాడు. పెళ్లికొడుకు ఆ తాళి తీసుకుని ఆ అమ్మాయి కట్టాలా, కట్టకుండా దాన్ని జేబులు వేసుకొని పరుగో పరుగో అంట పరిగిస్తా పరిగెత్తేసాడయ్యా, అది కథ. ఇది గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు మహేందర్ గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. చంద్రబాబు గారు స్వయంగా నెల్లూరు రూరల్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ప్రకటించారు. వారు వాడవాడలా తిరిగారు, మైకెత్తుకొని జగన్ రెడ్డి గారిని ఏమో పులివెందుల రౌడీ అన్నాడు, నన్నేమో నెల్లూరు రౌడీ అన్నాడు. తిరిగి తిరిగి ఒక దగ్గర కనుపర్తిపాడనే గ్రామంలో రేపు నామినేషన్ ఈరోజు కనుపర్తిపాడనే గ్రామంలో మైకెత్తుకొని మా ఇద్దరిని తెరుతా ఉన్నాడు. వెంటనే సెల్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్ వస్తే కూడా టోన్ వస్తుంది తెలుసు కదా మీకు. ఆ మెసేజ్ చూసుకున్నాడు, నేరుగా వెళ్ళిపోయాడు. మొత్తం సాయంకాలం యాడి అందరికేం చెప్పాడు, చంద్రబాబు గారిని కలవబోతున్నానని చెప్పాడు. సాయంకాలం చూస్తే హైదరాబాద్లో జగన్ గారి ఇంట్లో లోటస్ పాండ్లో ఉన్నారు. ఆ విధంగా చేసావు కాబట్టి ఈసారి కూడా ఆ విధంగా చేసే ఆలోచన ఏమన్నా ఉందా? లేదు నెల్లూరు రూరల్లో పోటీ చేస్తా అని స్పష్టంగా చెప్పగలుగుతావా? ముందు దానికి సమాధానం చెప్పు స్వామి. నన్ను విమర్శిస్తే ఎట్టని, నన్నా నువ్వు విమర్శించేదని. ప్రభాకర్ రెడ్డి గారు మీరా నన్ను విమర్శించేది? ఒక పార్టీలో టికెట్ తీసుకొని ఆ పార్టీ బీఫారం ఇస్తే దాని జేబులో పెట్టుకొని ఇంకో పార్టీలోకి పోయి బీఫారం తెచ్చుకున్నాడు మీరు, మీరా నా గురించి మాట్లాడేది అని చెప్పి దానికి వారు స్పష్టంగా నేనే పోటీ చేస్తుండా అని చెప్పకుండా 3 నిమిషాల్లో 3 రకాలుగా చెప్పారు. ఆ ఇంటర్వ్యూ మొత్తం మీరే చూడండి. కొద్దిగా సున్నితమైన ప్రశ్న శ్రీధర్ రెడ్డి గారు, అట్లా చెప్పు. అన్నదమ్ములుగా రామ్ లక్ష్మణ్ల బంధం లాంటిది మీది, అనిల్ కుమార్ యాదవ్ గారిది. కానీ ఇప్పుడు మీరిద్దరూ తలా ఒక గూటికి చేరటం అనేది అది ఎవరు ఊహించనిది. కానీ అనిల్ కుమార్ యాదవ్ గారు మిమ్మల్ని దూషిస్తారు అని ఎవ్వరూ అనుకొని ఉండరు, కానీ చివరికి ఆయన కూడా దూషించేశాడు. వ్యాఖ్యానించలేను మహేందర్ గారు, అనిల్ దూషించిన నేను వ్యాఖ్యానించలేను, వ్యాఖ్యానించు. మీ మధ్య బంధం మళ్ళీ బలపడుతుందంటారా లేకపోతే రాజకీయ బంధం ఉండే ప్రశ్నే లేదు. వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, నేను ఆ పార్టీకి దూరంగా జరిగా. ఆ పార్టీకి దూరంగా నేను జరిగాను కాబట్టి మా మధ్యలో రాజకీయ బంధం ఉండే ప్రశ్నే లేదు. వ్యక్తిగత బంధాలు కూడా ఉండకపోవచ్చు అన్న అభిప్రాయం, కానీ మానసికమైన బంధం మాత్రం ఖచ్చితంగా
అనిల్ కుమార్ యాదవ్ గారికి ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం మానసికంగా ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ దగ్గరగానే ఉంటాడు మానసికంగా నాకు నా వైపు నుంచి. వారికి ఉంటుందో లేదో వారు చెప్పాలి. రాజకీయ బంధం తెగింది కాబట్టి చిరొక పార్టీలో ఉంటున్నాం కాబట్టి వ్యక్తిగత బంధాలు కూడా ఉండవు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, రాజకీయ బంధాలు ఉండవు, వ్యక్తిగత బంధాలు ఉండవు, మానసిక బంధం కూడా నా వైపు నుంచి మాత్రం నా మనసు ఎప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారికి నా తమ్ముడు అనిల్కి దగ్గరగానే ఉంటుంది. అనిల్ మనసు ఏ విధంగా ఉంటుందో, అనిల్ మానసిక బంధం ఏ విధంగా ఉంటుందో అది నేను కాదు వాళ్ళు సమాధానం చెప్పారు. మీరు మానసికంగా చాలా బాధపడి ఒక నెల క్రితం వరకు కూడా వెళ్ళాలా ఉండాలా వెళ్ళాలా ఉండాలా అని బాగా ఆలోచిస్తున్న సమయంలో చుట్టుపక్కలున్న ప్రతి ఎమ్మెల్యేలు చివరికి మీకు బంధంగా ఉన్న మీ బావగారు కావచ్చు అనిల్ గారు కావచ్చు వీళ్ళంతా కూడా మీరు తీసుకున్న నిర్ణయం చిన్నదో పెద్దదో అది వ్యక్తిగతంగా బాధపడి మీరు బయటికి రావటం అనేది జరిగింది. ఏది 15 నెలల రాజకీయ అంటే అధికార పార్టీలో ఉండి అనుభవించే సందర్భం ఉన్నా కూడా మీరు బయటికి వచ్చేసారు. కానీ ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఎమ్మెల్యేలు మిమ్మల్ని ఇలా దూషించడం ఏంటి, రౌడీ షీటర్ అని ఒకడు లేకపోతే ఇంకొకడు ఇంకొకరు ఇంకొకరు అలా అంటాం అసలు? ఇది వాళ్ళ విన్నతికి వదిలేస్తున్నాను.